నమస్కారం సిడి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కల్వర్ట్ నిర్మాణంలో నిబంధనలకు తూట్లు పడిన ఆర్ఎన్బి శాఖ అధికారులు కాంట్రాక్టర్. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో ఆధార్ సెంటర్స్ ని వినియోగించుకోవాలంటున్న తహసీల్దార్ మాడాని శ్రీనివాస్. జంగారెడ్డిగూడెంలోని సిపిఎం పార్టీ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలంటున్న ఆ పార్టీ సీనియర్ నాయకులు చెల్లారి మాణిక్యాలరావు. జంగారెడ్డిగూడెంలోని నగర పంచాయతీ కార్యాలయనందు ఏర్పాటు చేసిన ఆధార్ శిబిరాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని తహసీల్దార్ మాడాని శ్రీనివాస్ తెలియజేశారు. మరో వారం రోజులు మాత్రమే ఆధార్ సెంటర్ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఆధార్ కార్డ్ ఎంతో అవసరమని శ్రీనివాస్ సిటీ న్యూస్ తో తెలిపారు. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ని మాట్లాడుతున్నానండి. మనకి మండలంలో ఆధార్ కార్డులు తీసుకోవడానికి గతంలో సెంటర్స్ పెట్టి ఆధార్ కార్డులు తీయటం జరిగింది. అదేవిధంగా రెండో విడతలో కూడా జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ఆఫీసులో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయబడింది. అది ఒక వారం రోజుల వరకు కొనసాగుతుంది. చాలా మటుకి ఆధార్ కార్డులు తీయటం జరిగింది. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ తీయించుకోవాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుని ఆధార్ కార్డులో దిగాలని అందరినీ కోరటం జరుగుతుంది. ఇది మనకు భవిష్యత్తులో ఈ ఆధార్ కార్డు అనేది అన్ని ప్రభుత్వ పథకాలకి అవసరమై ఉంది. అలాగే గ్యాస్ కనెక్షన్స్ కూడా ఈ ప్రభుత్వం వారు ఈ ఆధార్ కార్డు కంపల్సరీ అని తెలియజేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా అందరూ ఇంకా ఎవరైనా బ్యాలెన్స్గా ఉన్నవాళ్ళు ఆధార్ కార్డులు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. ఒక జంగారెడ్డిగూడెం టౌన్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఆధార్ కార్డులు తీసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఈ కేంద్రంలో ఆధార్ కార్డులు నమోదు చేయించుకుని ప్రక్రియ పూర్తి చేసి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలోని సిపిఎం పార్టీ కార్యాలయనందు ఈ నెల 31వ తేదీ జూన్ 1-2 తేదీలలో జిల్లా ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ డివిజన్ నాయకులు చల్లారి మాణిక్యాలరావు తెలియజేశారు. ఈ సందర్భంగా సమావేశానికి సహకరించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాణిజ్య సముదాయ నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బేతాళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విరాళాల రూపంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. కమ్రేడ్స్, ఈరోజు మాస్ క్యాంపెయిన్ సిపిఎం పార్టీగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి డోర్ టు డోర్ మాస్ క్యాంపెయిన్ ప్రారంభించాము. దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం మార్కెట్లో కనీసం కూరగాయలు కొనాలన్నా, నిత్యావసర వస్తువులు కొనాలన్నా, కరెంటు కానివ్వండి, అన్ని రేట్లు పెరిగిపోయి నిరంతరం రాజీ లేని పోరాటాలు చేసే సిపిఎం పార్టీ ప్రతి షాపుకి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత సందాగా ఇచ్చి, అలాగే 31వ తారీఖు 1-2 తారీఖులో ఈ 3 రోజులు జిల్లా నలుమూల నుండి 100 మంది కార్యకర్తలకి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారు. దాని నిమిత్తం ఈ మాస్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నాము. దానికి వ్యాపారస్తులు, అభిమానులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలోని పేరంపేట రోడ్డునందు డ్రైనేజీని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ వద్ద ఆర్ఎన్బి రాధాన్ని పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికి ఇలా ఉంటే రాబోయే వర్షాకాలంలో పేరంపేట రోడ్డు మరింత దుర్గంధంగా తయారయ్యే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. వచ్చే వర్షాకాలం సీజన్ నాటికి పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద డ్రైనేజీని పునరుద్ధరించి వరద నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని ఆసారావుపేట రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా నిర్మిస్తున్న కల్వర్ట్లు ప్రయాణికులకు సంకటంగా మారాయి.
ఆర్ఎన్బి శాఖ అధికారులు కాంట్రాక్ట్ నిబంధనలకు పూర్తిగా విస్మరించారు. కల్వర్ట్స్ నిర్మించేటప్పుడు కల్వర్ట్స్ కు 100 మీటర్ల దూరంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ మూడు కల్వర్ట్స్ కు సంబంధించి కేవలం భగత్ సింగ్ సెంటర్ వద్ద మాత్రమే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. పైగా కల్వర్ట్ నిర్మాణం జరిగే ప్రాంతంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అప్రాచ్ రోడ్ నిర్మాణం చేపట్టాలి. ఆ నిబంధనకు సైతం నీళ్లు వదిలేశారు. పైగా కల్వర్ట్ కు దగ్గరలో వాహనాల వేగాన్ని అరికట్టేందుకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ఎదురుగా దారా రైస్ మిల్ పక్కన ఆనపాటి కళ్యాణ మండపం వద్ద కల్వర్ట్స్ ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు జరిగే చోట సేఫ్టీ టీం కనీస భద్రతను పాటించలేదు. ప్రధానంగా దారా రైస్ మిల్ వద్ద నిర్మిస్తున్న కల్వర్ట్స్ కోసం ఆర్ఎన్బి రహదారిని సగానికి పైగా ఆక్రమించి భారీ గొయ్యి తవ్వారు. అప్రాచ్ రోడ్ నిర్మాణం ఏర్పాటు చేయలేదు. అటు ఇటు వెళ్లే భారీ వాహనాలకు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం కారణంగా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. పైగా ఆలపాటి గంగా భవాని కళ్యాణ మండపం వద్ద నిర్మిస్తున్న కల్వర్ట్ ప్రాంతంలో అధికారులు ఏ నిబంధన పాటించలేదు. అసలే అసరోపేట రోడ్డు ఇరుకుగా ఉంటే కల్వర్ట్ నిర్మాణాల కారణంగా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది. కల్వర్ట్ నిర్మాణం ప్రాంతంలో దానికి సంబంధించిన స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రి సమయంలో ఏదైనా జరగరాని ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగి క్షతగాత్రులను పరామర్శించడానికి నాయకులు చూపించే శ్రద్ధ, నిబంధనలు పాటించేలా ఆర్ఎన్బి శాఖ అధికారులను కాంట్రాక్టర్స్ పై చూపించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నాం అండి సిటీ న్యూస్. బ్రేకింగ్ బ్రేకింగ్ బ్రేకింగ్. 2013 నేటి ఎస్ఎస్సి ఫలితాలలో ప్రతిభా బ్రేకింగ్. 10/10 జీపీఏ మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించిన విద్యా సంస్థ ప్రతిభా. ప్రతిభా సంచలన విజయం. 5 9.8, 11 9.7, 9.5, 51 మందికి పైగా 9 గ్రేడ్ మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యాసంస్థ ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్. స్టేట్ డిస్టిక్ డివిజన్ టౌన్ అన్నింటా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని విజయ తుందిబీ మ్రోగించింది ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ప్రతిభా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ, చెంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో అధికారుల బదిలీలు శరవేగంగా జరుగుతున్నాయి. లక్కవరం విఆర్ఓగా పనిచేసిన వెంకటేశ్వరరావు ఆర్డీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ గా నియమితులయ్యారు. గోపాలపురం ఆర్ఐగా పనిచేసిన సోమేశ్వరరావు ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గా బదిలీ అయ్యారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన కె రమేష్ పోలవరం ఆర్ఐగా బదిలీపై వెళ్లారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైవి సుబ్బారెడ్డి రానున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ శ్రీహరి తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. జంగారెడ్డిగూడెంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు మండుతున్నాయి. సమ్మర్ కారణంగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. చాలా వరకు కూరగాయలు వేడిగాలులకు వాడిపోతుంటే పొలాల్లో సాగునీరు లేక అన్ని రకాల కూరగాయలు మార్కెట్కు రావడం లేదు. ఒకవేళ వచ్చినప్పటికీ సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దళారుల పుణ్యమా అంటూ కూరగాయల ధరలు ఘాటెక్కుతున్నాయి. అత్యధికంగా కేజీ టమాటో 45 రూపాయల నుంచి 48 రూపాయల మేర ధర పలుకుతున్నాయి. ఏకంగా కేజీ పచ్చిమిర్చి 40 రూపాయలు ఉండగా బీరకాయలు సైతం 40 రూపాయలు పైమాట ఉంది. అదేవిధంగా కేజీ బెండ 30 రూపాయలు, క్యాబేజీ 24 రూపాయలు, ఉల్లి దోసకాయ 16 రూపాయలు, దొండకాయలు 24 రూపాయలు ధర పలుకుతున్నాయి. సామాన్యుడికి అందనంత దూరంగా కూరగాయలు ఉండడంతో పచ్చడికి పరిమితం అవుతున్నారు. ఒకప్పుడు 100 రూపాయలు పెడితే సంచి నిండా వచ్చే కూరగాయలు నేడు సగం కూడా నిండని పరిస్థితి ఏర్పడింది. కూరగాయల ధరలపై ప్రభుత్వం నియంత్రణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలోని అసవరావుపేట రోడ్డు నందు నిర్మించే కల్వర్ట్ కారణంగా బీఎస్ఎన్ఎల్ కేబుల్స్ తెగిపోయాయి. దీంతో వేగవరం వైపు బీఎస్ఎన్ఎల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో బీఎస్ఎన్ఎల్ శాఖాధికారులు యుద్ధ ప్రతిపాదన మరమ్మతులు చేపట్టారు. గురువారం నాటికి
పూర్తి స్థాయిలో బీఎస్ఎన్ఎల్ సేవలు పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. కట్టుకున్న భర్తయ్య ఆమె పట్ల కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెనుబూతంగా మారి చివరకు విచక్షణారహితంగా హత్య చేశాడు. జీలుగుమిలి మండలం కామయపాలెంకు చెందిన వీరంకి శ్రీనివాస్ పద్మలకు 8 సంవత్సరాల క్రితమే వివాహం అయ్యింది. భార్య ప్రవర్తన నచ్చని శ్రీనివాస్ అనుమానం పెంచుకున్నాడు. చివరకు ఆమెతో ఘర్షణకు దిగి వేట కొడవలితో పాశవికంగా మెడపై నరికాడు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు విడిచింది. తానే చంపానంటూ నిందితుడు శ్రీనివాస్ ఆయుధంతో పోలీసులకు లొంగిపోయాడు. వీరికి బాబు పాప ఉన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి అరెస్టు కావడంతో పిల్లలు అనాథలయ్యారు. బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన సంఘటనను నిందితుడైన వీరంకి శ్రీనివాస్ వివరించారు. చెప్తున్నా చెప్తున్నా వింటలేదు. ఆఖరికే నువ్వు నాకు హక్క లేదు, నాకు ఆడే కావాలా అని డైరెక్ట్ చెప్పేసింది. ఆలోని ముందేమో నా మీద నిమ్మలు చెప్తుంది, ముందు ఆడుతోటే ఇది అవుతుంది. చూస్తున్నా పిల్లలు కూడా అంటుంది, అందరూ పెద్ద మనుషులు ముందేమో నా పిల్లలు పెద్దలు అంటుంది, దెబ్బేస్తుంది. నెల రోజులు 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఆ దగ్గరే ఉండిపోతుంది. పట్టుకోలేకపోతున్నా నేను. నన్ను పనులకి వెళ్ళొచ్చింది. పనులకి వెళ్ళమంటే సోదరుకుని వెళ్ళా. వెళ్ళారిక తురణాలు మొట్టాలతో వెళ్ళిపోయారు. వచ్చారికి ఇటు సర్ వచ్చేసి మోటార్ వేసుకొని నన్ను చూసి ఆడు పారిపోయాడు. పారిపోయి నావే దెబ్బలో పెట్టుకుంది. చెప్పా ఇది పద్ధతి కాదని చెప్తే నా ఇష్టం నేను చేస్తాను, ఏం చేస్తాను అడిగింది. నువ్వేం పెంకాలో నా ఇష్టం నేను చేస్తాను, నాకు ఆడే కావాలంత చెప్పా చెప్పా ఇసుకుపోయా. ఇక లాభాలు అనుకున్నా ఎక్కువ చేసి అంతే.